హలో అండి, ఈరోజు వంకాయ ఊరగాయ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూడండి. చాలా సింపుల్ అండి. ముదురు వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను. తీసుకొని బాగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకొని పైన ముచ్చుకులు తీసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. తర్వాత చింతపండు, ఉప్పు, పసుపు, ఆయిల్ ఇవన్నీ కొలతల మీద ఉన్నవే తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకున్నాను. చింతపండు మాత్రం ఎంత కొలత ఇచ్చానో అంత కొలత కూడా అది వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకొని ఒక రోజంతా కూడాను పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ చింతపండు ఏంటంటే దాన్ని అడుగుని పెట్టేయాలండి. పెట్టేసిన తర్వాత పైనంతా కూడా ఆ వంకాయ ముక్కలు పేర్చేయాలి. ఎందుకంటే ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళి ఆ చింతపండు బాగా మెత్తగా అవుతుంది అన్నమాట, నాన్తది. ఇప్పుడు ఒక రోజు అయిపోయింది కదండి, ఇదిగోండి తీసాను మూత. చూడండి ఈ చింతపండు అందులో ఉన్న వంకాయలో ఉన్న ఆ నీరంతా కూడా ఇందులో వేసి బాగా దీన్ని రుబ్బేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. చేసిన తర్వాత ఆ పేస్ట్ని మళ్ళీ వంకాయలో వేసి దాని మీద పచ్చికారం కొలతగానే, కొలతలు చెప్పాను కదా, కొలతగానే వేసుకోవాలి. పచ్చికారం, ఆవాల పొడి, ఆవాలు పొడి తర్వాత పసుపు, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇందాక మొదటిసారి వేసాను కదా పసుపు, ఇప్పుడు కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ముక్కకు పట్టడానికి పసుపు అది. కొద్దిగా ఉప్పు, ఉప్పు ఎక్కువ అయితే బాగోదండి, కొంచెం తగ్గించి వేసుకోండి. ఉప్పు కొలత ఉంది ఇగోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు ఒకటి, ఇవి దంచి వేయాలండి. ఇది రెమ్మ వెల్లుల్లి రెమ్మల ప్రకారం వేయకూడదు, అవి దంచి వేయాలా అమ్మందస్తాలోని. ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇగోండి ఆయిల్ పక్కనే వేసాను కదా, అది హీట్ అవుతుంది ఇప్పుడు. అది వేడెక్కిన తర్వాత ఇగోండి ఈలోపు ఒక మెంతిపొడి వేస్తున్నాను. ఇగోండి మెంతిపొడి పక్కనే పెట్టుకున్నానండి. అన్నీను పెట్టుకుంటేనే ఏదైనా సులువుగా మనం చేసుకోగలం ఏ పనైనా సరే. ఇగోండి అది నూనె మరిగిపోయింది. అక్కడ కరివేపాకు, కరివేపాకు ఎక్కువ వేసుకోండి పర్వాలేదు. తర్వాత ఎండుమిరపకాయలు, దాని మీద జీలకర్ర, తర్వాత మినప్పప్పు, అంతేనండి. ఇవన్నీ వేసుకొని అయితే ఇది వేగిన తర్వాత బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. ఇక్కడ ఇంగువ పొడి వేస్తున్నాను చూడండి, ఇంగువ. ఇవన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇగోండి చల్లారిపోయింది, ఇది తీసి ఇగోండి ఈ పచ్చడి మీద వేస్తున్నాను. ఎందుకంటే వేడి మీద వేస్తే ఆ వంకాయలేమో మాగిపోతాయి, అందుకే ఈ విధంగా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఆయిల్లోని ఇదిగోండి ఒక రోజంతా కూడా మనం పెట్టేసుకొని తీసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది. అంతేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.